సామాన్య కుటుంబంలో జన్మించి తను కష్టపడి సంపాదించిన యావదాస్తిని విద్యకు దేవాలయాలకు అందించిన మహనీయులు మల్లాడి సత్యలింగ నాయకర్ అని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. మల్లాడి 109వ వర్ధంతి సందర్భంగా కొండబాబు ఎంఎస్ఎన్ చారిటీస్ ప్రాంగణంలో చారిటీస్ చైర్మన్ కార్తీక్ నాయకర్ ఈవోలతో కలిసి నాయకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ, సామాన్య కుటుంబంలో జన్మించి రంగూన్ వెళ్లి కష్టపడి సంపాదించిన తన యావదాస్తిని ప్రతి పేదవాడికి విద్యను అందించాలనే ఆశయంతో విద్యకు దేవాలయాలకు దానం చేశారన్నారు. తాను శాసనసభ్యునిగా ఉన్న సమయంలో డిగ్రీ కాలేజ్, వేద పాఠశాల నూతన భవనాలను నిర్మించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. దాత సమకూర్చిన ఆస్తులు అనేకం ఇంకా అన్యాక్రాంతంలో ఉన్నాయని, తన స్వార్థ రాజకీయాల కోసం కులాలను, మతాలను, జాతులను విమర్శించే ద్వారంపూడికి నాయకర్ విగ్రహాన్ని తాకే అర్హత కూడా లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘాని నాగేశ్వరరావు, పిర్ల ప్రసన్న రాంబాబు, అంగడి దుర్గారావు, అరదాడి శివ, పసగడుగుల శేషగిరిరావు, గుత్తుల రమణ, బొడ్డు శివాజీ, సంఘాని నాగూర్, మూగు రాజు, ముగ్గుళ్ల బాబురావు, తాడిచెర్ల వెంకటేశ్వర్లరావు, బూడి ప్రకాష్, సంఘాని గంగాధర్, బండి నరేంద్ర, తెప్పల రామలింగేశ్వరరావు, సయ్యద్ అలీ, తాడి శ్రీను, పాలేపురాజు, జ్ఞేశ్వర్రావు, మల్లిపూడి శేఖర్, రమణ, కర్రి నరసింహమూర్తి, రాజు, తిప్పని విజయ్, పినపోతు దుర్గారావు, మల్లాడి రాజు, ఇమంది చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మహానుభావుడు విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ గారి 109వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు జరుపుకున్న సందర్భంలో వారికి నివాళులర్పించడం జరిగింది. మహానుభావుడు గొప్ప వ్యక్తి, ఒక విద్యాదాత. ఆయన ఏమి చదువుకోనప్పుడు కూడా, చదువులేనప్పుడు కూడా అందరూ చదువుకోవాలన్న ఆలోచనతో తన యావదాస్తిని దానం చేసి విద్యాదాత అయ్యారాయన. అదేవిధంగా విద్యాదాత అవడానికి కాదు, అన్నదాత. ఇక్కడ ఈ స్కూలు, కాలేజీ అన్నీ కట్టి ఫ్రీగా భోజనం పెట్టమని చెప్పారు. అదేవిధంగా కాకుండా ఈయనకున్నటువంటి భూములు ఏదైతే ఉన్నాయో సుమారు 1250 ఎకరంతో ఉంది. ఆ భూమి మీద వచ్చే ఆదాయంతో కూడా